ప్రైజ్ ద లార్డ్ అందరికీ కూడా మరి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి మరి అనుదిన వాక్య పఠనాన్ని చదువుకుందాం ఈ రోజు కొరకైనటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేల నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకును చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించదను సామెతల గ్రంథము 11వ అధ్యాయము దొంగత్రాసు యెహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాస ఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధ పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును తన పొరుగువానిని త్రోణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండును కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ ఘనత నొందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున ఉన్న బంగారుపు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టు వానిని జనులు సపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకునివాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వెలే వృద్ధు నొందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వాతంత్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును
నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడ, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మా యొక్క నాయన, నాయన ఈ యొక్క రాత్రి సమయంలో నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి ఈ యొక్క అనుదిన బైబిల్ పఠనంలో పాల్గొని వాక్యాన్ని చదివినటువంటి నాయన ప్రతి ఒక్క బిడ్డని, వినినటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో బిడ్డలు ఎంతగానో ఆసక్తితో, అతి ఆసక్తితో పాల్గొంటున్నారు. వాక్యము చదవడానికి ప్రభువా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. అలాగే వాక్యాన్ని గ్రహించుకోవడానికి నాయన, వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకొని ప్రభువా ఆ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క నాయన పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ లోకంలో మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో మా కొరకు లిఖించి ఉంచారు ప్రభువా. మేము దాన్ని చదువుకుంటున్నప్పుడు తండ్రి, ఇదిగో నాయన ప్రభువా సరి అయినటువంటి మార్గంలో నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ఆత్మ సహాయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. ఈ సహాయం లేకపోతే మేము ఆ విధంగా ఉండలేము, ఆ విధంగా నడవలేము ప్రభువా. ఇదిగో మంచి మనసుని, మంచి మనస్సాక్షిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ముఖ్యంగా ఈ రాత్రి నాయన ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నీ కృపను సమృద్ధిగా దయచేయండి. మంచి రాత్రినివ్వండి. మీ కృపలో చక్కని శుభోదయాన్ని కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా శుభరాత్రి. గాడ్ బ్లెస్ యు ఆల్.